ప్రజల కోసమే పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలనే సంకల్పంలో దుబాయ్ వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకుని ఎంఓయూ కుదుర్చుకొని దాదాపు 5,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుకొని సాధించి ఆ వచ్చిన ఆనందం కూడా ప్రజలకు మిగలకుండా వెంటనే ఆయనకు అలా సంభవించడం అంటే ఎందుకంటే జాతస్య ద్రోహి మృత్యు ద్రోహం జన్మ మృతస్య అని పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు, మరణించిన మనిషి మళ్ళీ పుడతాడని భగవద్గీత చెప్పినట్టుగా అటువంటి మహానుభావుడు మళ్ళీ తొందరగా ఈ రాష్ట్రంలో పుట్టాలని మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుడిభుజం పోయినట్టు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప అండ పోయినట్టు మేమందరం చాలా బాధపడుతున్నాం. ఎవరికి వాళ్ళే సొంత మనుషులాగా ఆవేదన పడతా ఉన్నారు. అతను ఎందుకంటే అజాతశత్రు, వివాదరహితం, తర్వాత అందరికీ అసలు కొంచెం గర్వం లేదు. ఉత్తమ సంస్కారం మేకపాటి కుటుంబమే గర్వ సంస్కారంతో కూడిన కుటుంబం. ఆ సంస్కారాలను పుణికి అతను చనిపోవడం అనేది ఇంకెవరికి కూడా అర్థం కావట్లేదు. అయోమయ పరిస్థితిలోనే ఉందాం. ఎందుకంటే రాష్ట్రానికి అపకారం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి భగవంతుడు వాళ్ళని తీసుకుపోకుండా చిన్న వయసులోని ఈ వ్యక్తిని తీసుకుపోవటం అంటే అది ఎవరు జీర్ణింపు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఏదైనా ఆ మహానుభావుడు ఆత్మ పవిత్రమైనటువంటి ఆ ఆత్మకు శాంతి కలగాలి. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ దుఃఖం కోలుకోవాలి. మళ్ళీ తిరిగి ఏదో రూపంలో ఆయన ఆ వ్యక్తి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.